ఫ్యాబియోస్ అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా ఆదివారం వచ్చిందంటే చాలు ఎక్కడ లేనటువంటి క్షుద్ర పూజల పిచ్చి కొంతమందికి మొదలవుతుంది అది ఎక్కడో నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్నటువంటి అటవీ గ్రామాలు అనుకుంటే పొరపాటు అచ్చమైనటువంటి నగరాలలో కూడా పట్టణాలలో కూడా ఈ క్షుద్ర పీజలు పిచ్చి వదలటంలా ఆల్రెడీ మనం గత కొద్ది రోజుల క్రితం డిస్కస్ చేసాం మదనపల్లి ఆ తర్వాత పెద్దపల్లి ఆ తర్వాత నిధుల గురించి స్కమ్ము సూర్యాపేట ఇలా నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఇదే పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ పట్టణం శివారులో ఉన్నటువంటి ఆ ప్రదేశ ఖాళీ పొలాలు ఇవన్నీ ఉంటాయి కదా అది కూడా ఎస్ఆర్ఎస్పి కాలువ పక్కన అంట అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కెనాల్ అది ఆ కాలువ పక్కన ఉన్నటువంటి పొలాలలో జనాలు జనరల్గానే వాక్ చేస్తూ ఉంటారట ఆ ఏరియాలో వీళ్ళు ఆదివారం తర్వాత అంటే సోమవారం రోజు ఉదయాన్నే వాకింగ్ వెళ్ళి ప్రతిసారి ఇదే దరిద్రం అంట పాపం భయపడిపోతున్నారు ఈ రోజు కూడా నిమ్మకాయలు తర్వాత ఒక కోడి కోడి మెడ ఇరగదీసిన కోడి కోడి నల్లని కోడిగుడ్లో నవధాన్యాలు పసుపు కుంకుమ ముగ్గులు లైకివి అండ్ ఒక చిన్న పిల్లాడి బట్టలు కూడా అట అంటే ఎంత దుర్మార్గం చూడండి అసలు ఎవరు ఇటువంటివన్నీ కూడా చేసేది అసలు ఎవరు ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించేది ఇప్పటికీ ఎవరు ఇటువంటివన్నీ నమ్ముతూ ఉండేది ఏంది అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అరకం నమ్మేవాళ్ళు ఉండొచ్చు లేదు మన పక్కనే ఉంటూ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి నమ్మకాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఇంకా ఇటువంటి నమ్మకాల నుంచి కనుక బయటపడకపోతే ఏదో ఒక రోజు మదనపల్లి పద్మజ పురుషోత్తం వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లల్ని అన్యాయంగా చంపారు చూసారా అదే వేళలో వీళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఏదైనా తెలిసి తినటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ ఏంటంటే సమాజంలో ఎక్కడో ఏదో జరగగానే మనం చూసి అయ్యో పాపం అని అంటూ ఉంటాం అటువంటివి మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ చేయకూడదని కోరుకుంటూ ఉంటాం మరలా తెలుసో తెలుగు మనమే అటువంటి వాటిలో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం అలా వద్దు అంటున్నా ఇప్పుడు ఈ సుల్తానాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఈ దృశ్యాలు కొత్త కాదట ఆదివారం వచ్చిందంటే అసలు ఆ అర్ధరాత్రి ఇటువంటివి చేస్తూనే ఉంటారట ఈవెన్ నేను చాలా చోట్ల చూశానండి ఆదివారం నైట్ అనగానే హడావుడి చేస్తారు సోమవారం ఉదయాన్నే వచ్చేసి ఏ ఓటి గతంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు జాగింగ్ వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ హైదరాబాద్లో నేను చూసాను చాలా చోట్ల ఈ మూడు దారులు కలిసే చోట ఆ దిగదుడిచినటువంటి నిమ్మకాయలు ఎర్రముద్దలు ఇంకా పిచ్చి పిచ్చి ఏవో పెడతా ఉంటారు ఎవరైనా కోపం తన్నపోతే పక్కన ఒక పెద్ద ఆయన ఉండి ఏ బాహుబా బొద్దు కదిలి మాకు దాని నుంచి దూరంగా వెళ్ళాను అన్నాడు సరే మనకెందుకు అని చెప్పి నేను పక్కకి వెళ్ళాను ఆ తర్వాత పాపం ఇంకెవరో దాన్ని మొత్తాన్ని క్లీన్ చేశాను సో నేను ఈ వీడియో నేను కన్క్లూడ్ చేయదలుచుకుంది పట్టణాలు నగరాలు పల్లెలు గిరిజన గ్రామాలు అనే తేడా లేకుండా ఇప్పటికి కూడా క్షుద్ర పూజలు పిచ్చి ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు పిచ్చితో జనాలు ఉంటూ ఉన్నారు దీనివల్ల ఇంకా మోసం చేసేసి వాళ్ళ పబ్బం గడుపుకునే దుర్మార్గపు నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మంత్రగాళ్ళు మన సమాజంలో బ్రహ్మాండంగా బతుకుతూనే ఉన్నారు నీచ నికృష్ట దరిద్రపమైనటువంటి ఈ మంత్రగాలని తంత్రగాలని దూరం పెడదామా లేదు ఆ మూఢనమ్మకాలు ఈ మూఢనమ్మకాలు నమ్మి వాళ్ళని పెంచి పోషిద్దామా ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న నమ్మకం చాలు ఆ మంత్రగాలు తంత్రగాలు మీ దగ్గరికి వచ్చేసి మోసం చేయటానికి దయచేసి ఆ వేళ ఎవరు ఉండకండి ఆ వేళ కనీసం మీ వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నారని మీకు కనుక అనిపిస్తే వారికి నచ్చ చెప్పండి లేదా ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళైనా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి అదర్వైజ్ మూఢనమ్మకాల నుంచి ఏ మనిషి కూడా త్వరగా బయట పడలేరు.